నాశనం చేయడానికే ప్రయత్నం చేస్తుంది. సైతాను ఎప్పుడూ కూడా మనిషిని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకని వాడు మొదటి నుంచి నరహంతకుడు, దొంగ, దోచుకునివాడు. కానీ నా ప్రభువు ఎప్పుడూ కూడా బ్రతికింప చేయాలి అని ప్రయత్నం చేస్తాడు, జీవింప చేయాలి అని ప్రయత్నం చేస్తాడు. ఎవరైనా ఉన్నారా వచ్చిన వారిలో, ఉన్న కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అనారోగ్య కారణాలను బట్టి, అవమానాలను బట్టి, ఎందుకు వచ్చింది బ్రతుకు, చచ్చిపోతే బాగుండు అని అనుకుంటున్నావా? ఆ ఆలోచన దేవుడిచ్చిన ఆలోచన కాదు, అది సైతాను ఆలోచన. ఏ రోజైనా, ఏ నాడైనా, ఏ గడియలోనైనా చచ్చిపోవాలి, మరణించాలి అనే ఆలోచన నీకు వస్తుంది అంటే అది సైతాను తెస్తున్న ఆలోచన అని మర్చిపోవద్దు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో వాళ్లే తమ్మును తాము చంపుకున్నట్టుగా బైబిల్లో చూశాం. సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, దేవుడు ఆ సౌలును విసర్జించాడు, తన్ను తాను చంపుకున్నాడు. ఇస్కరియోతు యూదం దేవుణ్ణి విడిచిపెట్టాడు, దేవుని విసర్జించాడు, తన్ను తాను చంపుకున్నాడు. ఎవరైతే బైబిల్లో తమ్మును తాము చంపుకున్నారో వాళ్ళు సాధారణంగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్లే. దావీదుకు బహు నమ్మకస్తుడుగా ఉన్నటువంటి అహితోపేలు దావీదుకు వ్యతిరేకంగా తీర్మానాలు తీసి ఆలోచనలు చేసి, అవి దేవునికి వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు గనుక ఆ ఆలోచనలు నెరవేరలేదు గనుక తన్ను తాను చంపుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించేవాళ్లే, సైతానుకు లొంగిపోయేవాళ్లే తమ్మును తాము చంపుకుంటారు. ఈరోజు అడుగుతున్నాను, మన మధ్య ఎవరైనా ఉన్నారా సైతానుకు అనుకూలంగా జీవించేవాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు ఎవరైనా మన మధ్య ఉన్నారా? ఉంటే చేయి చూపించండి. దేవునికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు, సైతానుకు లోబడిపోయే వాళ్ళు ఉన్నారా? ఉంటే చేయి చూపించండి. మీలో ఏ ఒక్కరూ చేయి చూపించలేదు. అంటే అర్థమేమిటి? నేను దేవునికే లొంగుతానంటున్నారు. అయితే దేవుడు మనల్ని బ్రతికించేవాడు, మనల్ని చంపేవాడు మాత్రం కానే కాదు. సహోదరి సహోదరా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, నీ జీవితంలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి వీల్లేదు. నిన్ను బ్రతికించేవాడు ఉన్నాడు, ఆయన జీవాధిపతి, ఆయన జీవాత్మ కలవాడు. నీవు ఆయనను ఆధారం చేసుకున్నట్లయితే ఎన్ని కష్టాలైనా సరే నిన్ను జీవింప చేయడానికి ఆయన చాలినవాడు. సత్యాన్ని మర్చిపోవద్దు. సరే, నిన్ను నీవు చంపుకోవద్దు అని పౌలుస్ ఇలా చెప్పినప్పుడు చెరసాల అధిపతి తను తను చంపుకోకుండా దీపము తెప్పించి వచ్చి పౌలును సేలను చూస్తే దొంగలందరూ అక్కడే ఉన్నారు. సాగిలపడ్డాడు, వణుకుకుంటూ వచ్చి సాగిలపడ్డాడు. ఎవరైతే గాయపరిచారో, ఎవరి ద్వారా అయితే చెరసాలలో వేశారో, ఆ చెరసాల అధిపతి కొన్ని గంటల తర్వాత వణుక్కుంటూ పౌలు శిల దగ్గరికి వచ్చాడు. ఇదే చెరసాల అధిపతి కొన్ని గంటల ముందు దేవుని యొక్క సేవకులైన పౌలుకు శిలకు వ్యతిరేకంగా వ్యవహరించాడు, బహు కఠినంగా వ్యవహరించాడు, బహు దురుసుగా వ్యవహరించాడు. అలా దురుసుగా వ్యవహరించిన వ్యక్తే వణుకుంటూ వణుకుంటూ పౌలు శిల దగ్గరికి వచ్చారు. ఆత్మీయ సహోదరులు, ఆత్మీయ సహోదరులు, మన జీవితంలో శత్రువులు ఉంటారు, మనకు హాని తలపెట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని బాధించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు. కానీ గమనించండి, వాళ్ళు ఎల్లకాలము వర్ధిల్లనే వర్ధిల్లరు. ఒకరోజు రాబోతుంది, నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ శత్రువులనే తల వంచి నీ దగ్గరకు తీసుకొచ్చి నీ ఎదుట సాగిలపడే విధంగా చేసే దేవుడు, నేను ప్రకటించే జీవము కలిగిన దేవుడు. రైట్. ఆ తర్వాత జరిగింది ఏమిటి? చెరసాల అధిపతి వచ్చి పౌలు శిలను చూసి, అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? అప్పుడు పౌలు శిల చెప్పారు, యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. సహోదరుడ సహోదరి, నువ్వు చేస్తున్న సేవను ఆటంకపరిచే వాళ్ళు తయారయ్యారా? నువ్వు పడుతున్న ప్రయాసం అర్థం చేసుకోకుండా ఆడిపోసుకునే వాళ్ళు తయారయ్యారా? నీ పరిచయను, నీ సంఘాన్ని ముక్కలు చేయాలి, చెక్కలు చేయాలనుకుంటున్నారా? వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా ప్రభు నీ పక్షంలో ఉన్నట్లయితే, నిన్ను ఎక్కడ ఇరికించే ప్రయత్నం చేసినా అక్కడ దేవుడు నిన్ను సేవకుడుగా వాడుకుంటాడు, ఆత్మలను సంపాదించే సేవకుడిగా లేవనెత్తుతాడు. ఆనాడు దేవుడు పౌలు శిల ద్వారా అదే చేశాడు. రైట్, వినో, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షించబడతారు అని పౌలు శిల చెప్పినప్పుడు చెరసాల అధిపతి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. చదువుదాం రండి, అద్భుతమైన కొన్ని సత్యాలు. 16:29 అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శిలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనెను. అందుకు వారు, ప్రభు అయిన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, అతనికి అతని ఇంటినున్న వారందరికి దేవుని వాక్యము బోధించిరి. చెరసాలలో జరిగిందేమిటి? రక్షణ సువార్త. ఆ చెరసాల కుటుంబ సభ్యులకు అందించబడిందేమిటి? దేవుని వాక్యము.
సేవకులు, సంఘ కాపర్లు, బోధకులు, ఒక సత్యాన్ని గమనించండి. ఒక ఆత్మ రక్షించబడేది యేసు క్రీస్తు యొక్క వాక్యము ద్వారా, స్వస్థతల ద్వారా మాత్రం కానీ కాదు. సువార్తే, యేసు క్రీస్తును గూర్చిన వార్తే ఒక వ్యక్తిని సత్యములోనికి నడిపిస్తుంది. సూచక క్రియలు, మహత్కార్యములు దేవుని సేవలో ఒక భాగమే. అవి లేవు అని పొరపాటును కూడా నేను చెప్పను, ఎప్పుడు చెప్పలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాటను మర్చిపోవద్దు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికే ఏం చేయమన్నాడు? సువార్త ప్రకటించమన్నాడు. ప్రకటించడము మన పని, వెను వెంట ఉండి సూచక క్రియల ద్వారా ప్రకటించబడిన వాక్యమును నిర్ధారించటము పరలోకమందున ప్రభు అయిన యేసుక్రీస్తు పని. ఇది వాక్యానుసారము. ఆనాడు చెరసాలలో సువార్త ప్రకటించారు, ఆ కుటుంబ సభ్యులకు వాక్యమును ప్రకటించారు. సువార్త వాక్యము ఏం చేసింది? చెరసాల అధిపతి కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించింది. రక్షణ సువార్త ప్రకటిస్తున్నారు అనే నెపముతో సైతాను మనుషులు పౌలును శిలను బంధించి చెరసాలలో వేస్తే వీళ్ళ ఆటలు సాగవు, వీళ్ళ సేవ సాగదు అనుకొని వారిని పౌలును శిలను చెరసాలలో వేస్తే నా ప్రభు ఏం చేశాడు? చెరసాలలో కూడా వారి ద్వారా సేవను జరిగించాడు. సైతాను ఎత్తు వేస్తే నా ప్రభు పై ఎత్తు వేస్తాడు. సైతాను బంధించే ప్రయత్నం చేస్తే నా ప్రభు బంధకాల్లో కూడా పాపము చేత బంధించబడిన వారిని విడిపించగలవాడు నా ప్రభు అయిన యేసు. ఆనాడు పౌలు శీల చెరసాల అధిపతికి కుటుంబానికి సువార్త ప్రకటిస్తే వారు రక్షించబడ్డారు. ఇప్పుడు చెరసాల అధిపతి కుటుంబము రక్షణ పొందుకున్నారు, రక్షించబడ్డారు. ఆ చెరసాల అధిపతి కుటుంబం రక్షించబడిన కుటుంబం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, రక్షించబడిన కుటుంబంలో, రక్షించబడిన వ్యక్తిలో కనిపించే 5 ప్రాముఖ్యమైన లక్షణాలు మీతో పంచుకోవాలి అని ఆశిస్తున్నాను. మొదటిగా కనిపించిన లక్షణం ఏంటో చూద్దాం రండి. సువార్తను ప్రకటించారు, దేవుని వాక్యాన్ని బోధించారు, వాళ్ళు ఆ వాక్యాన్ని విన్నారు, సత్యము గ్రహించారు, ఇంటిల్లపాది యేసును రక్షకునిగా అంగీకరించారు. అలా అంగీకరించిన వాళ్ళు చేసింది ఏమిటి? 31వ వచనము, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. మొదటిగా కనిపించింది ఏమిటి? రక్షణ సువార్త విన్న తరువాత, ఆ సువార్తకు ఆధారమైన క్రీస్తును విశ్వసించిన తరువాత చెరసాల అధిపతిలో కనిపించిన మొట్టమొదటి కార్యము, మొట్టమొదటి లక్షణము సహృదయము. ఏమిటది? సహృదయము. అంతకుముందు ఈ చెరసాల అధిపతి హృదయం ఏమిటి? కఠినమైన హృదయము, కర్కశమైన హృదయము. పౌలును శిలను అన్యాయంగా కొట్టారే, అప్పుడు చెరసాల అధిపతి తెలియదా వీళ్ళు ఏ తప్పు చేశారని కొడతారు పాపం వెళ్ళి? ఏ అన్యాయం చేయలా, ఎవరికి అన్యాయం చేయలా, ఎవరికి మోసం చేయలా, ఎవరికి నష్టం చేయలా. వాళ్ళకి తెలిసిన సత్యమేదో సువార్తేదో ప్రకటించారు, దానికి అన్యాయంగా తీర్పు తీర్చేశారు, చెరసాలలో బంధించమని నాకు ఆజ్ఞ ఇచ్చేశారు, కొట్టమన్నారు, గాయపరచమన్నారు, కొట్టేసి గాయపరిచేసి చెరసాలలో బంధించేశాం, అసలు కొట్టడానికి ఏం తప్పు చేశారు వాళ్ళు అని ఆలోచించాడా? కనీసం కాస్త ఆగాడా? నా బహు కఠినమైన వాడు. చెరసాల అధిపతి అంటే ఆ చెరసాలకు వచ్చే వాళ్ళందరూ దొంగలు, దోచుకునే వాళ్ళు, నరహంతకులు, దుర్మార్గులేగా. అటువంటి దుర్మార్గులను హ్యాండిల్ చేయాలంటే ఎంతో కఠినంగాను, ఎంతో కర్కశముగాను ఉండాలిగా. కఠినముగా, కర్కశముగా ఉండవలసిన లక్షణములన్నీ కూడా బహుశా ఈ చెరసాల అధిపతికి ఉండే ఉంటాయి గనుక ఏ తప్పు చేయని వారిని కూడా అన్యాయముగా కొట్టించి చెరసాల్లో వేసి త్రోసి కాళ్లకు బండలు బిగించి లోపల పడేశాడు. ఎప్పుడైతే క్రీస్తు తన హృదయంలో అడుగు పెట్టాడో, ఎవరినైతే ద్వేషించాడో, ఎవరికైతే హాని చేశాడో, ఎవరికైతే ఇబ్బంది కలిగించాడో, ఎవరికైతే బాధను కలిగించాడో, ఎవరినైతే బాధించాడో, బాధించిన వారికే క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాడు. రక్షించబడిన వారిలో కనిపించేది ఏమిటి? శత్రువుని కూడా ప్రేమించే తత్వము. నువ్వు రక్షించబడినట్లయితే నీలో మొట్టమొదటిగా ఏం కనిపిస్తుంది? నువ్వు ఎవరితో వ్యతిరేకంగా ఉన్నావో, ఎవరిని ద్వేషించావో, ఎవరిని దూషించావో,
ఎవరి పట్ల నీ హృదయంలో ఆయాసము కలిగి ఉన్నావో, ఎవరి పట్ల నీ హృదయంలో పగ కోపము ఆవేశము కలిగి ఉన్నావో, వారి పట్ల నీవు సమాధాన పడేటటువంటి ప్రయత్నం చేస్తావు. బైబిల్లో ప్రభు యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన లిఖించబడి ఉంది. ఏమిటి ఆ ప్రార్థన? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. అంటే అర్థం ఏమిటి? మనము క్షమించకుండా మనకు వ్యతిరేకంగా ఉన్నవారిని, మనము ఇతరులకు వ్యతిరేకంగా ఉన్న వాతావరణాన్ని సమాధాన పరుచుకోకుండా ప్రభు మన పాపములు క్షమించడం సాధ్యము కాదు. ఆత్మీయ సహోదరుడా, ఆత్మీయ సహోదరి, రక్షించబడ్డావా? క్రీస్తు ప్రేమను రుచి చూసావా? అయితే మొట్టమొదటిగా నీ హృదయంలో కనిపించవలసినటువంటి లక్షణం ఏమిటో తెలుసా? సహృదయము, మంచి మనసును కలిగి ఉండాలి. ఆ మంచి మనసు ఏం చేస్తుంది? గతములో ద్వేషించిన వారిని, గతములో దూషించిన వారిని, గతములో బాధ పెట్టిన వారిని, గతములో వేధించిన వారితో సమాధాన పడేటటువంటి హృదయము, వారికి అవసరమైతే సహాయము చేసే హృదయము చెరసాల అధిపతి కలిగి ఉన్నాడు. ఒకనొక సమయంలో ఒక కుర్రవాడు, బానిస కుర్రవాడిగా ఒక మార్కెట్లో అమ్మివేయబడ్డాడు. ఒక ధనవంతుడు ఆ కుర్రవాడిని బానిసగా తన దగ్గర పనిచేయడానికి కొనుక్కున్నాడు. అలా కొనుక్కున్నప్పుడు ఆ కుర్రవాడు బహు నమ్మకంగా ఆ యజమాని ఇంటిలో పనిచేస్తూ ఉండేవాడు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఆ కుర్రవాడు బహునమ్మకంగా యజమాని దగ్గర పనిచేస్తూ ఉంటే ఆ యజమానికి ఇంకొంతమంది పనివాళ్లు కావాల్సి వచ్చి బానిసలను అమ్మేటటువంటి మార్కెట్కు వెళ్ళి ఇంకొంతమంది బానిసలను కొనుక్కున్నాడు. అలా కొనుక్కుంటున్న సమయంలో ఈ కుర్రవాడు యజమాని పక్కనే ఉండి కొన్నవారందరినీ పరిశీలనగా చూస్తున్నాడు. కొనవలసిన వారిని కొనుక్కున్న తర్వాత యజమాని వెళ్ళిపోతున్నప్పుడు దూరంలో ఒక ముదుసలి వ్యక్తిని కుర్రవాడు చూశాడు. ముదుసలి వ్యక్తిని కుర్రవాడు చూసినప్పుడు యజమానితో, అయ్యా అయ్యా అయ్యా, ఒక్క నిమిషం అయ్యా అన్నాడు. ఏమిట్రా, నలుగురు బానిసలు మనం కొనుక్కున్నాం కదా. అవును, నలుగురు కావాల్సి వచ్చారు, కొనుక్కున్నాం. ఆ మూల ఒక ముసలవాడు ఉన్నాడే, అతను కొనుక్కెళ్దాం. యజమాని అంటున్నాడు, ముసలవాడితో మనకెందుకురా, ఆ ముసలవాడిని కొనుక్కుంటే మనం వాడికి సేవలు చేయాలి, వాడు మనకు కాదు సేవ చేసేది, వద్దులే పదా అంటే, లేదయ్య లేదయ్య లేదయ్యా, ఆ ముసలవాడిని కూడా కొనుక్కున్నామయ్యా, వాడిని కూడా అతను కూడా తీసుకెళ్దామయ్యా. ఒరే బాబు, నా మాట విను, నువ్వు ఇప్పటికే చాలా కష్టపడుతున్నావు, నీ కష్టాన్ని చూసే కొంచెం పని తగ్గించాలని చెప్పి ఇంకా నీకు సహకారంగా ఉండడానికి నలుగురు బానిసలను కొన్నాను. ఆ ముసలాన్ని కొంటే నీ నెత్తి మీద పని పెరిగిపోతుంది, భారం పెరిగిపోతుంది, వద్దులే పద వెళ్ళిపోదాం పదా. లేదయ్యా, నేను ఎప్పుడు ఏం కోరుకోలేదు కదా, ఒక్క కోరికయ్యా. ఏమిట్రా నీ కోరిక? ఆ ముసలాన్ని కూడా కొనుక్కోండి అయ్యా. ఏమిటో నీ చేదస్తాం. సరే, కొరకు కోరాగా ముసలవాడిని కొనేశాడు. ముసలవాడిని కొన్న తర్వాత ఇంటికి తీసుకెళ్లిపోయారు. కొన్ని రోజులకు ఆ ముసలివాడు కాస్త ఆరోగ్యం పాడైపోయి లేవలేని పరిస్థితికి వచ్చేసింది. లేవలేని పరిస్థితికి వచ్చేసినప్పుడు ఆ కుర్రవాడు వెళ్ళి ఆ ముసలివానికి పరిచర్య చేయడం మొదలుపెట్టాడు, ఉపచారం చేయడం మొదలుపెట్టాడు. టిఫిన్లు పెడుతున్నాడు, అన్నం తినిపిస్తున్నాడు, కక్కేస్తూ ఉంటే చేతులు పడుతున్నాడు, కక్కిని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేస్తున్నాడు. జ్వరంతో అల్లాడిపోతూ ఉంటే తడిబడ తీసుకుని వెళ్ళి తల మీద పెడుతున్నాడు, అతనికి సకల పరిచర్యలు చేస్తున్నాడు. ఇదంతా కూడా ఈ కుర్రవాడంటే గిట్టని అటువంటి శత్రువులు చూసేశారు, విషయం అర్థం చేసేసుకున్నారు. ఏమిటి, ఓరి దుర్మార్గుడా, ముసలోడు కావాలి ముసలోడు కావాలని చెప్పి ఆఖరికి మీ తండ్రిని తెచ్చుకొని చక్కగా సేవలు చేస్తున్నావు కదరా నువ్వు. అసలు విషయం కాస్త వెళ్ళి యజమానికి చెప్పేశాడు. అయ్యా అయ్యా, ఎంత ఘోరం జరిగిందో చూశారా, ఏం జరిగింది, ఆ కుర్రవాడు చేసిందో చూశారా, ఏం చేశాడు, వాడు కొన్నది కొనమని అడిగింది ఎవరినో కాదయ్యా, వాళ్ళ తండ్రినే. ఆ తండ్రినా? అవునయ్యా, కన్న కొడుకు కూడా చేయలేనటువంటి సేవలు ఆ ముసలోడికి అతను చేస్తున్నాడు. కావాలంటే మీరే చూడండి, కక్కిన కక్కు కూడా చేతులు పట్టి తీస్తున్నాడయ్యా, కాళ్ళు పిసుకుతున్నాడయ్యా. ఆ ముసలోడికి ఒంట్లో బాగోపోతే చల్లగుడ్డ తీసుకెళ్లి నొసటి మీద పెట్టి సకల పరిచర్యలు చేస్తున్నాడయ్యా. ఆ ముసలోడు పనంతా కూడా విడే చేస్తున్నాడయ్యా, వాడు మిమ్మల్ని మోసం చేసేశాడయ్యా, కొనండి కొనండి అని చెప్పి తన తండ్రినే కొనిపించి సేవలు చేస్తున్నాడయ్యా. యజమాని తట్టుకోలేకపోయాడు ఆ నమ్మక ద్రోహాన్ని. కుర్రవాడిని పిలిచేశాడు, రే దుర్మార్గుడా రైట్. ఆ కుర్రవాడు వచ్చాడు, ఏంటయ్యా ఎందుకు నాకు అబద్ధం చెప్పావు, ఏ విషయంలో, నీ తండ్రిని నువ్వు కొనమని చెప్పి ఆ తండ్రిని ఎవరో పరాయవాడని చెప్పి ఎందుకు కొనిపించావు, ఎందుకు నీ తండ్రిని చెప్పలేదు నాకు, అతను నా తండ్రి అని చెప్పి మీకెవరు చెప్పారు? దుర్మై, కొడుకు ఏ విధంగా తండ్రికి సేవలు చేస్తాడో అంతకంటే ఎక్కువగా నువ్వు సేవలు చేయడం నా కళ్ళతో చూశాను, తండ్రి అని ఎందుకు చెప్పలేదు నువ్వు, నోట్లోంచి మాట్లాడలేదు, ఎరా మాట్లాడవే, నోరు తగలలేదు, మాట్లాడవేరా, ఎందుకని తండ్రిని చెప్పలేదు నువ్వు. ఆ కుర్రవాడు కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి.
సమాధానం చెప్పకుండా ఏడుస్తావే ఉంటారా? అతను మా నాన్న కాదయ్యా. దూరమై మళ్ళీ నా ముందు అబద్ధం చెప్పడానికి కూడా మళ్ళీ ఒక దుఃఖం ఒకటి, ఏడుపు ఒకటి. నిజమే, అతను మా నాన్న కాదు. మరి మీ నాన్న కాకపోతే మీ పెదనానో లేక మీ బాబాయ్ అయి ఉంటాడు. బాబాయ్ కాదు, పెదనాన్న కాదు. లేదా నీ బంధువు అయి ఉంటాడు. మా బంధువు కూడా కాదు. అయితే మీ ఊరోడై ఉంటాడు. మా ఊరోడు కాదయ్యా. మరి ఎవడో కాకుండా ఎందుకు రాను ఆ విధంగా సేవలు చేస్తున్నావు? ఈ రోజుల్లో కన్న తండ్రికే సేవ చేయరా? అలాంటిది నువ్వు ఆ ముసలోడికి చేస్తున్న సేవలు చూస్తే కన్న కొడుకు కంటే మిన్నగానే సేవలు చేస్తున్నావు. ఇంతకీ ఎవరు ఏమవుతాడు నీకు? అతనికి నీకున్న సంబంధం ఏమిటి? ఆ కుర్రవాడు కళ్ళల్లోంచి జల జల నీళ్లు రాలుతున్నాయి. అతనికి నాకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధము లేకుండా ఎందుకు అంత సేవ చేస్తున్నావు? అప్పుడు ఆ కుర్రవాడు చెప్తున్నాడు, అయ్యా చిన్నప్పుడు నేను బాగా చదువుకునేవాడిని, స్కూల్లో ఫస్ట్ వచ్చేవాడిని. మా తల్లి మా తండ్రి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నన్ను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారు. నన్ను పెంచి గొప్పవాడిని చేయాలని కలలుగన్నారు. ఒకరోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక అతను నన్ను బలవంతంగా కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి నా తల్లికి నా తల్లిదండ్రులకు ప్రేమకు దూరం చేసి మార్కెట్లో నన్ను ఒక బానిసగా అమ్మేశాడు. అలా అమ్ముడు పోయి ఆఖరికి నేను మీ చేతుల్లో పడ్డాను. నా తల్లి నా తండ్రి ప్రేమకు దూరం చేసి నా బంగారు భవిష్యత్తును మసిచేసి కాల రాసేసి ఒక బానిసగా మార్చేసిన వాడయ్యా ఆ ముసలివాడు. ఒరే ఒరే ఏమిట్రా నువ్వు చెప్తుంది? అవునయ్యా, నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసిన వాడైనయ్యా ఆ ముసలివాడు. ఒరే నీ జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా కాల రాసిన, బూడిది పాలు చేసిన ఆ ముసలాడికి ఎందుకు రా నువ్వు అన్ని సేవలు చేస్తున్నావు? బానిసగా జీవించేటప్పుడు ఎవరో ఒకరు నాకు ఏసయ్య గురించి చెప్పారయ్యా. ఆ ఏసయ్య ప్రేమ నా జీవితాన్ని మార్చింది. ఆ ఏసయ్య చెప్పాడు శత్రువుని కూడా ప్రేమించాలని. ఆ శత్రువు నాకు మార్కెట్లో కనిపించినప్పుడు, ఆ ఏసయ్య మాట జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ శత్రువుకు క్రీస్తు ప్రేమను చూపించాలని ఈరోజు ఇన్ని సేవలు చేస్తున్నానయ్యా. అతడు నా తండ్రి కాదయ్యా, నా శత్రువు. సహోదరుడా సహోదరి, ఏసయ్య చెప్పాడు ఏమని? నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వారు కొరకు ప్రార్థించు. చెరసాల అధిపతి ఎవరికి సేవలు చేస్తున్నాడో తెలుసా? ఎవరి గాయములు కడుతున్నాడో తెలుసా? కొన్ని గంటల ముందు ఎవరినైతే శత్రువుగా భావించాడో, ఎవరి పట్ల అయితే బహు కఠినంగా వ్యవహరించాడో వారి పట్లే ఇప్పుడు ప్రేమతో కనికరముతో జాలితో వారి గాయాలు తుడుస్తున్నాడు. అడుగుతున్నాను, రక్షించబడ్డావా? అయితే నీ హృదయంలో శత్రుత్వానికి చోటేది? రక్షించబడ్డావా? అయితే నీ హృదయంలో కక్షకు ద్వేషమునకు ఎక్కడ చోటు? రక్షించబడ్డావని చెప్పు అంటున్నావు. మాటలు లేవు. పలానా వాళ్ళతో నేను మాట్లాడినండి, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళదండి, వాళ్ళ ఇంటికి రావడానికి వీల్లేదండి. ఎందుకని? వాళ్ళంటే నాకు పడదండి. తోబుట్టువులే, మాటలు లేవు. కుటుంబ సభ్యులే, మాటలు లేవు. బంధువులే, మాటలు లేవు. పక్కింటి వాళ్లే, మాటలు లేవు. ఒకే సంఘానికి వచ్చేవాళ్లే, మాటలు లేవు. ఎందుకని? మేము మాట్లాడుకోవండి. ఎందుకని? మాకు వాళ్లకు గిట్టదండి, పడదండి. నువ్వు ఆత్మీయుడివా? నువ్వు క్రైస్తవుడివా? నువ్వు రక్షించబడిన వాడివా? నువ్వు నిజంగా రక్షించబడిన వాడివైతే శత్రువుని కూడా క్షమించాలి. ఆకలి కొని ఉన్నప్పుడు అన్నం పెట్టడానికి కూడా సహాయపడడానికి కూడా నువ్వు సిద్ధహస్తుడిగా ఉండాలి. అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, ఎవరి మీద నీకు ద్వేషముందా? ఎవరి మీద నీ మనసులో ఆయాసముందా? ఎవరి మీద నీ మనసులో కక్ష ఉందా? పగ సాధించాలి అనే ఆలోచన ఉందా? అయితే నీవు రక్షించబడిన వాడివి కాదు. నా బైబుల్ సెలవిస్తుంది, ప్రభు యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నీవు బలిపీఠం దగ్గరకు వెళ్ళి బలి అర్పించేటప్పుడు నీ సహోదరునికి నీ మీద ఆయాసము కలదని నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల నీవు నీ బలిపీఠం దగ్గర ఆ బలిని వదిలిపెట్టి, అర్పణను వదిలిపెట్టి మొదటిగా వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి వచ్చి బలి అర్పించు. అంటే అర్థం ఏమిటి? మనుషులతో సమాధానం లేకుండా దేవునితో సమాధానం కలిగి ఉండడం సాధ్యము కాదు. హారిజాంటల్ గా సమాధానం లేకుండా వెర్టికల్ గా సమాధానం సాధ్యము కాదు. ఇంగ్లీష్ లో చక్కని మాట, అఫెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ నైబర్ ఈజ్ ఫెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నీ తోటి వానికి నీకు మధ్య ఉండే గొడవ నీకు దేవునికి మధ్య అడ్డుగా వచ్చి నీ రిలేషన్ పాడు చేస్తుంది. రక్షించబడ్డావా? అయితే ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించు. గొడవలు పడే తత్వము, కోపతాపాలు ప్రదర్శించే తత్వము నీలో ఉండడానికి వీల్లేదు. చెరసాల అధిపతిలో కనిపించిన ఒక అద్భుతమైన లక్షణము, ఎవరి పట్ల అయితే కఠినంగా వ్యవహరించాడో, గాయపరిచాడో, బాధించాడో,
వారి పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, రక్షించబడిన వ్యక్తిలో కనిపించే ప్రాముఖ్యమైన లక్షణాల గురించి బహు వివరముగా మాకు తెలియచేశావు. నాయనా, రక్షించబడ్డాం అనుకుంటున్నాం, మార్పు చెందాం అనుకుంటున్నాం, కానీ సహృదయం ఉండడంలా, మంచి మనసు ఉండడంలా, బాప్తిజం తీసుకుని పాత జీవితాన్ని పూర్తిగా నాశనం చేసి ముందుకు సాగే జీవితాన్ని అలవరుచుకోవటంలా, ఇది ఎక్కడి రక్షణ? రక్షించబడ్డాం కానీ సంతోషం లేదే, ఆనందం లేదే, రక్షణ ఆనందం లేదే. ప్రభు మమ్మల్ని మన్నించు నాయన, ఇక నుంచైనా చక్కని సహృదయము కలిగి బాప్తిజం తీసుకుని సాక్ష్యము కలిగి చక్కని సహవాసము కలిగి రక్షణ ఆనందము సంతోషము కలిగి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.